ఇదో కళ్యాణ్ ఇలారా ఏంటండి బలం పన్ను వేసుకున్నా దీనికి తగ్గిపోయింది బలం ఏమన్నా తగ్గిందని చూసుకుందామని ఏమండి కూర్చుంటే నిలబడలేరు మీతో నాకేంటండి నన్ను అవమానిస్తున్నావు రెచ్చిపోతానంతే రా తెలుసుకుందాం రా అంత గట్టిగా నొక్కావంటే 2 కేజీలు తగ్గిపోతాను కాస్త నెమ్మదిగా నొక్కాలి చెప్పేగా ఇక్కడ వాళ్ళంతా ఒక టైప్ అని ఏమండి మూర్తి గారు ఇవాళైనా మా వాడి మీద గెలిచేదిందా ఏమని ఎక్కడమండి చూస్తున్నారుగా ఇట్లా కుర్రాలతో ఏమిటండి మీకు ఏమండి మీరు అవమానిస్తున్నారు నన్ను బైది బై ఈవిడ భారతి గారు ఆఫీస్ లోనే సబ్ ఎడిటర్ గా ఉద్యోగం చేయబోతున్నారు ఇప్పటి నుంచి మీతో పాటు ఈ పోస్ట్ హలో మీరు కళ్యాణ్ కదూ అరే నా పేరు మీకెలా తెలుసు నేను చెప్పానులే మీరు చెప్పారు సరేనండి ఆయన చూడగానే ఆయనే కళ్యాణ్ గారని ఇవిడికి ఎలా తెలిసింది హలో ఏమండి వర్షం వచ్చేట్టుంది మేడ మీద మిరపకాయ యజమానని ఎత్తారా అవును ఈవిడెవరు ఈవిడ భారత గారని ఈ రోజు నుంచే ఆ పోర్షన్లో అద్దెకుంటారు అవునమ్మా నాకు తెలియక అడుగుతాను నువ్వు ఒక్కదానివే వచ్చావు మరి సామాన్లవి మీ వాళ్ళు వెనకాల బండిలో పట్టుకొస్తున్నారా నేను మీరందరూ ఉండగా నేను ఒంటరిదాన్ని ఎలా అవుతానండి ఆహా దంకా పలాసులో 3 ఆసులు పడ్డంత ముచ్చటగా చెప్పావమ్మా భారతి గారు రండి అదే ఇప్పుడు పట్టు పడదామా వద్దులే ఈ వేళకి చాలు వెళ్ళి నీ పని చూసుకో పదవి మిరపకాయలు ఎత్తుకుందా మే కమిన్ సార్ నేను నా పేరు భారతి అండి ఇంక నువ్వేం చెప్పద్దు నీ పేరు భారత్ అన్నాక మరేం చెప్పద్దు నీ గురించి మా చైర్మన్ గారు అంతా చెప్పారు అది జస్టిస్ మహేశ్వర్ గారు తాలూకదు అవునండి కూర్చోమ్మా నీ గురించి నాకంతా తెలుసమ్మా ఎలా తెలుసంటావు మా పేపర్లో ఇంతకీ నీకేం ఉద్యోగం అంటావు అది మీ ఇష్టం సార్ చూడమ్మా నిబ్బరంగా కూర్చొని శుభ్రంగా రాసుకునే ఉద్యోగం అయితే సబ్ ఎడిటర్ పోస్ట్ జర్నలిస్ట్ ఉద్యోగం అనుకో ఎండలో ఎండాలి వానలో తడవాలి బోలెడంత న్యూస్ సేకరించాలి అది ఆడవాళ్ళకి అంత సూడబుల్ కాదేమో అనుకుంటున్నాను జీవితం అనే ఎడారిలో కష్టాలనే ఎండలు అనుభవిస్తూ నడుచుకుంటూ వచ్చిన దాన్ని నిప్పుల వర్షంలో కత్తుల వంతెన మీద ప్రయాణం చేసిన దాన్ని డిస్క్వాలిఫికేషన్ ఉంటే చెప్పండి కానీ నేను ఆడదానని ఒక్క కారణం చెప్పి నన్ను అనర్హురాలని చేయకండి ప్లీజ్ నువ్వు ఎంత తెగించగలవు సమస్యల్ని ఏ విధంగా నేను నిన్ను సంశయించడం ఏంటి నాకు బుద్ధి లేకపోతే సరే నిన్ను జర్నలిస్ట్ గా అపాయింట్ చేస్తున్నానమ్మా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు మా ఆఫీస్ కి ఎంప్లాయ్ గా రావడం మాకెంతో ఆనందంగా ఉంది థ్యాంక్ యూ మీరు సాహసవంతంగా పేపర్లోకి ఎక్కి సాహసవంతమైన సబ్ ఎడిటర్ గా కూడా పేరు తెచ్చుకుంటారని మన కాదు జర్నలిస్ట్ గా అపాయింట్ అయ్యాను కంగ్రాట్స్ రండి మేడం మీ రూమ్ చూపిస్తాను మనిషి అన్నగా కాస్త బుద్ధి జ్ఞానం ఉండాలి మంచి మనిషి కోపాటం మంచి కొట్టుకో దెబ్బని ఊరికనే అన్నారా ఏమిటి బాబాయ్ చిరుగుళ్ళు ఎవరి మీద ఇంకెవరు మీద మీ పిల్ల మీదే ఎక్సైజ్ చేస్తున్నానయ్యా నానా చికాకు పెట్టేస్తుంది అక్కడికే లెఫ్ట్ హ్యాండ్ రైట్ ఇచ్చేశాను అయినా తగ్గడం లేదు ఇంకా అక్కడ ఉంటే కొట్టాల్సి వస్తుందని ఇలా వచ్చేశాను ఏమయ్యా ప్రతిరోజు ప్రొద్దుటే లేవగానే మీ పిన్ని నాకు 200 ఇవ్వండి నాకు 200 ఇవ్వండి అని ఒకటే సతాయించేస్తుంది రోజు ఇదో న్యూసెన్స్ అయిపోయింది అనుకో రోజుకి 200 ఏమో నాకు నేను ఎప్పుడైనా ఇచ్చేస్తేగా అంటే నువ్వు ఇవ్వకపోవడం వల్ల పిన్ని ప్రతిరోజు నేను అడుగుతుంది అనమాట ఒకసారి ఇచ్చి చూడకూడదు చేచే ఆడవాళ్లకు డబ్బు అవడం అనేది మా వంశం జమీందారీ వంశం అన్నమాట అసలు మా వంశం తాలూకు పద్ధతే వేరు ఏమిటి మీది జమీందారీ ఫ్యామిలీయా మరి నా ఫేస్ నా పర్సనాలిటీ ఎప్పుడో గుర్తుపట్టుండాలి జమీందారీ ఫ్యామిలీ అంటే పుస్తకాల్లో చదువుకొని వాళ్ళు ఏదో పెద్ద లెవెల్లో ఉంటారనుకున్నాను బాబాయ్ కాదే జమీందారీ
బచ్చగడివి మా సంగతి నీకేం తెలుసు ఇప్పుడు జమీందారులు పోయినా ఆ బ్లడ్ ఎక్కడికి పోతుందయ్యా ఇంతకి ఏ ఏరియా జమీందారులో తమరు ఆ నా విన్నాను ఆ వంశం ఎవరు అనుకున్నారు మాదే అంటే మీరు ఆ జమీందార్ గారి కొడుక జమీందారుల రద్ది చాలా సంవత్సరాలు కాబట్టి బహుశా జమీందార్ గారు మరణ మీరు లెక్చరర్ కాబట్టి చాలా ఈజీగా పసిగట్టేశారు అవునవును ఇంతకి ఆ జమీందార్ గారి సంతానం ఏం లేదు నేను జమీందార్ గారి సంతానం అనలేదుగా జగ్గారిన ఒక దివాన్ ఉండేవాడా అంటే మీరు ఆ దివాన్ గారి కొడుకు అన్నమాట దివాన్ గారికి కొడుకులు లేరే ఒకతే కూతురు అనుకుంటాను అబ్బా ఆ కూతురు ఆ దివాన్ గారి దగ్గర ఒక ఫ్యామిలీ డాక్టర్ ఉండేవాడా ఏమో మాకేం తెలుసండి నీకు తెలియదులే ఉండేవాళ్ళండి ఆయన గారికి వంట గింటంత మా నాన్నగారు చూసేవారు అంటే మీరు వంట జమీందారీ ఫ్యామిలీ అని ఎందుకండి తప్పలు కొడతారు జమీందార్ గారితో కలిసి తిరిగే వాళ్ళు కూడా జమీందారు ఫ్యామిలీ కిందే కౌంటింగ్కి వస్తారండి బాబు అబ్బా మా మిలిటరీ డిసిప్లిన్ లో పెట్టాను ఎప్పుడైనా నా కోపం వచ్చి కళ్ళెర్ర చేశానంటే ఏమవుతుంది చలి జ్వరం వచ్చింది అలా కొడుకు పొయ్యి మీద పప్పు పెట్టి మర్చిపోయాను ఇప్పుడే వస్తాను మాడిపోతుందట వచ్చేస్తున్నా జమీందారీ ఫ్యామిలీ కాబట్టే పిల్లల్ని అంత డిసిప్లిన్ లో పెట్టాడు నాకు కాలేజీ టైం అయింది నేను వస్తాను నేను ఒకటే వస్తాను అవండి తప్పు మాటలతో ఎక్కువ మ్యాటర్ రాయడం జర్నలిస్ట్ కాల్స్ ఫస్ట్ క్వాలిఫికేషన్ కదా మేడం అంతకంటే ముఖ్యమైన క్వాలిఫికేషన్ ఒక మ్యాటర్ కి వెరైటీ హెడ్డింగ్ చేశారా లేదు మరి మేడం మిమ్మల్ని మార్కెటింగ్ మేనేజర్ గారు పిలుస్తున్నారు ఆహా మళ్ళీ వస్తాను అలా పిలిచారట భారతి అంటే నువ్వేనా మీరు అనుకుండా నువ్వు అని ఏకవచన ప్రయోగం చేసినందుకు తప్పుగా అనుకోగా తప్పుగా అనుకోను గానీ గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ అనే మాటకి నేను చాలా రెస్పెక్ట్ మిమ్మల్ని భారతీదేవి గారు అనే పిలుస్తా ఇంతకీ మీరు నన్ను ఎందుకు పిలిచారో చెప్తే ఓ కాఫీ తాగి మాట్లాడదాం నో థ్యాంక్స్ నేను సారీ మీ ఇష్టం విషయం ఏంటో చెప్పండి ఏం లేదు మీలో తీవ్రవాద లక్షణాలు చాలా ఉన్నాయని విన్నాను నిజమేనా మీ ఆయన మాట్లాడి కోర్టుకెక్కి జైలుకి పంపించారే అది సాధారణమైన స్త్రీలు చేసే పని కాదని నా అభిప్రాయం చూడండి సాధారణమైన స్త్రీలు అసాధారణ నాకు అన్యాయం జరిగింది అది చేసింది నా భర్తే అయినా రాజీ పడకుండా ప్రతిఘటించాను దాన్ని తీవ్రవాదం అంటారా లేకపోవడం అంటారా మీరు రాసే న్యూసే కాదు న్యూస్ కూడా చాలా పవర్ఫుల్ గా ఉంటాయన్నమాట ఇంతకీ మీరు నన్ను పిలిపించింది ఇంటర్వ్యూ చేయడానిక ఫ్రెండ్షిప్ అనేది కూడా దేవుడి పట్ల వర్షిప్ లాంటిదేనని నా అభిప్రాయం ఫ్రెండ్షిప్ అనే మాటకి అభిప్రాయం ఇక్కడ మీరు ఆఫీసర్ నేను జర్నలిస్ట్ ని అయినా ఇక్కడ మనందరం ఒక్కటేనని నా అభిప్రాయం నో సార్ ఓ మనిషికి తేడాప్పుడు ఓ ఆఫీసర్ కి జర్నలిస్ట్ కి మధ్య ఎందుకు తేడా ఉండకూడదు నేను ఈ ఆఫీస్ లో జాయిన్ అయ్యి కొన్ని రోజులైంది ఈ గదిలోకి వచ్చి కొన్ని నిమిషాలైంది ఈ కొద్ది ఫ్రెండ్షిప్ మన ఇద్దరి మధ్య పెరగలేదని నా అభిప్రాయం ఆఫ్ కోర్స్ మీరు కూడా నా అభిప్రాయంతో ఏకీభవిస్తారని అనుకుంటున్నాను ఫోన్ మాట్లాడు నేను వస్తాను హలో సరే ఓకే
అమ్మా అమ్మా ఏ నాయనా వచ్చావా? మధ్యాహ్నం భోజనం రాలేదే? గండిపేట దగ్గర న్యూస్ కవర్ చేయడానికి వెళ్ళారమ్మా. అక్కడే కాస్త భోజనం, అక్కడే ఏదో టిఫిన్ తినేసి కాస్త టీ తాగేసేలే. ఏమిటో, ఎండనక వాననక ఎక్కడ పడితే అక్కడ తిరుగుతావు, ఏం దొరికితే అది తింటావు. సరే, నా ఆరోగ్యానికి గుండు ముక్కలా ఉన్నాను. ఈ లడ్డూలు ఎక్కడే అమ్మా? మన అన్నపూర్ణమ్మ గారి కోడలు ఇచ్చిన సారును ఇంటింటికి పంపించారు. మనకి సారి పంపించేవాళ్ళే గాని నేను నీకు ఎప్పుడు పెళ్లి చేస్తాను, ఇంటింటికి సారి ఎప్పుడు పంపిస్తాను? అన్నట్టమ్మా, నువ్వు బీపీ టాబ్లెట్ వేసుకున్నావా? పెళ్లి మాట ఎత్తే చూడు, అన్నపూర్ణమ్మ గారి కొడుకు నీకంటే మూడేళ్ళు చిన్న చిన్న, వాడికి పెళ్లి అయిపోయింది. అయిపోయింది. ఆ దుర్గమ్మ కొడుకు నీకంటే రెండేళ్లు చిన్న, పెళ్లి కొడుకు కూడా పుట్టాడు. అది నా తప్పు కాదు కదే. అయినా చూడమ్మా, నువ్వు నాకు చాలా పని ఉంది, నువ్వు వదిలి పెడితే నేను వెళ్ళి రాసుకుంటాను. ఈ రాతల వల్ల నీకు జీతం అమ్మదేవుడు రాసిన చూస్తే నాకు ఒళ్ళు ముందుకొస్తుంది. ఇంకా విషయం వదిలేమని చెప్పానా? ఎలా ఊరుకోమంటావురా? నువ్వా పెళ్లి చేసుకోవు, ఈ ఇంటికి ఒక ఆడ దిక్కు లేదు. నువ్వు ఉన్నావు కదమ్మా. ఇప్పుడున్నాను సరే, నేను మాత్రం ఎంతకాలం ఉంటానురా? నేను పోయి అమ్మను కాబట్టి ఇంతగా బాధపడుతున్నానురా. ఆ రాజేశ్వరి నీకేదో దగా చేసిందని ఏకంగా పెళ్లి వద్దంటున్నావు. ఆ పేరు నా దగ్గర ఎత్తద్దని చెప్పకేం చేస్తావు? నిన్ను ప్రేమించానని నీతో షికారు తిరిగి సినిమాలు చూసి మీ వ్యవహారం పెళ్లి దాకా తీసుకొచ్చింది. ఆఖరికి ఏమైంది? అమెరికా నుంచి ఎవరు అన్ని పెళ్లి చేసుకుని పోయింది. దాంతో నువ్వు ఈ లోకంలో ఉన్న ఆడవాళ్ళంతా దగాకూరులని నిర్ణయానికి వచ్చావు, పెళ్లి చేసుకోవడం మానేశావు. ఒరే, నువ్వు మనసు మార్చుకునేది ఎప్పుడో, నువ్వు పెళ్లి చేసుకునేది ఎప్పుడో, నేను మనవాణ్ణి ఎత్తుకునేది ఎప్పుడో, నాకేమీ అర్థం కావడం లేదు. రామచంద్ర ప్రభు, అగ్నించి వాళ్ళ అహ్యో, నేతాజీ కాలనీలో ఎలిమెంటరీ స్కూల్ భవనం కోల్పోయిందా? ఏమైనా క్యాజువల్టీస్? ఓ మై గాడ్, 10 మంది పిల్లలు చచ్చిపోయారా? ఇన్నాళ్ళ నా రాజకీయ జీవితంలో రాశారు గాని ఏ పేపర్లోనూ నా ప్రైవేట్ అఫైర్స్ గురించి రాయలేదే. కానీ ఇన్నాళ్ళకి ఈ పేపర్లో ఇలా రాశారంటే అసలు ఇలా రాయటానికి సాహసించింది ఎవరు? భారత్
ఒక ఆడ జర్నలిస్ట్ మనిద్దరం తోడు దొంగలను రాయడానికి అసలు ఆవిడకంత ధైర్యం ఎలా వచ్చింది ఇది అగ్నిజ్వాల పేపర్ కదండి పడిన మనిషండి కావచ్చు ఈ అగ్నిజ్వాల పత్రిక ఇంతవరకు నా దరిదాపుల్లో కూడా రాలేదే ఇప్పుడు ఎలా వచ్చింది ఎన్నాళ్ళు మనం జర్నలిస్టులు మనల్ని గురించి రాయడానికి భయపడేవారు కానీ ఈ భారత్కి ఎలాంటి భయం భీతి లేవండి త్వరలో మన పాత చరిత్ర అంతా బయటపెడతానని కారణం కూడా మనమేనని ఆ పని మీతో చేయించింది కూడా నేనేనని రాసింది అంత కలేజా ఉన్న ఆడదాని మీద మనం కన్నేసించడం మంచిది ఈ కేసు ఫైల్ ఎవరి వరకు వెళ్ళకుండా నేను చక్రం అడ్డేస్తానుగా చూసారా ఇన్నాళ్ళకి ఆ మహిళ వాడి గురించి వాడి గ్యాంగ్ గురించి కూడా త్వరలోనే వివరాలు రాస్తానంటుంది అగ్నిజ్వాల పేపర్ స్పెషాలిటీ అదండి అవినీత అంటే ఎక్కడైనా కనిపిస్తే అది ఎవరైనా సరే పత్రిక ఇన్నాళ్ళు మహేంద్ర బాబు గారిని ఎందుకు దాడించలేదంటారు భారత పత్రికలో పనిచేయలేదు కాబట్టి ఒక లేడీ అయ్యుండి మహేంద్ర బాబు గురించి ఇంత ధైర్యంగా ఎలా రాసింది అని ఆవిడ జీవితంలో ఎన్ని సమస్యలు ఎదుర్కొందో అంతా ఈ అగ్నిజ్వాల పేపర్లో వేశారు మీరు చెప్పిందే నిజమైతే భారత గారిని అభినందించాల్సిందే తప్పకుండా ఆవిడకు కన్ఫర్మేషన్ చెప్తాను ఓకే ఏంటి మీ ఇద్దరు కలిసి పేకాట ఆడుతున్నారా ఆడుకుంటే తప్పు వచ్చిందా కూర్చో చేయగలుగుతామంటే అబ్బే లేదండి సాధారణంగా మగాళ్ళు పేకాట ఆడితే ఆడాళ్ళు చిరాకు పడి చివాట్లు పెడతారంటే నాకు చిరాకు వచ్చి ఫారెస్ట్ వెళ్ళిపోయాననుకో ఆవిడ కూడా నన్ను ఫాలో అయిపోద్ది చూడండి మీరు అలా కోతలకు వస్తుంటే అమ్మాయి నిజమని నమ్మేయగలదు మీకు పిల్లలు ఎక్కువ పేకాట ఎక్కువ అని అడిగితే పేకాటే ఎక్కువ అని చెప్పి క్లబ్బులో దుకాణం పెట్టేవారు అబ్బబ్బబ్బా ఈయన చెప్పి చెప్పి నా నోరు పడిపోయింది అనుకో అందుకేగా నాకు బుద్ధి ఉండబట్టే మీకు బుద్ధి చెప్పించాను కానీ ఎలాగో మీరు నా మాట వింటేనా మావయ్య గారు చెప్పుడు మాటలు వినే మనిషి కాదే పేకాట మార్చడం నా వల్ల కాదని తేలిపోయింది ఇక నేనే ఆయనతో పేకాట మొదలెట్టాను దాంతో క్లబ్బులకి నాకు రుణం తీరిపోయింది క్లబ్బులతో రుణం తీరడం మాట ఎలా ఉన్నా మాత్రం బానేశారు నేను ఓడిపోతే డబ్బు ఆయన దగ్గర ఉంటుంది ఆయన ఓడిపోతే డబ్బు నా దగ్గర ఉంటుంది ఏది ఏమైనా ఆయన పేకాట సరదా తీరినట్టు ఉంటుంది బాగుందండి చాలా బాగుంది ఇంటింటికి పేకాట పథకం తద్వారా భర్తను పొదుపు చేసి సారీ సారీ అదుపు చేసే పథకం చాలా బాగుంది మాయ్య గారు వేశారండి మీరే ఏమిటండి హడావిడి నేను ఆఫీస్కి వెళ్ళే టైం అయింది కదా మరి నువ్వేం చేయాలి ఎదురు రావాలి మరి ఆ పని చేయకుండా నువ్వేం చేస్తున్నావు అబ్బా ఆ నరసమ్మ చెప్పే కథను నీ వినొద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాను మీరు అలాగే అంటారు కానీ ఆ పచ్చమేడ పార్వతమ్మ తన కూతురు పెళ్లిలో పెట్టిన నగలన్నీ నకిలీ నగలు పెట్టబట్టే అతడు పార్వతమ్మ కూతురు నొల్లేసి మరో అమ్మాయితో తిరుగుతున్నాడట ఇది నరసమ్మే చెప్పిందా అవునండి ఆ అమ్మాయి పేరు శైలజ ఏమి తోచనప్పుడు ఆవిడ రూమర్స్ పుట్టిస్తుంది రూమర్స్ పుట్టించకపోతే ఆవిడకు తోచదు మీరు నరసమ్మ గురించి పట్టించుకోకండి మీరు ఫ్యాక్టరీకి వెళ్ళాక నేను ఇంట్లో కబుర్లీ కబుర్లు చెప్పి నాకు కాలక్షేపం చేస్తుంది పైసా ఖర్చు లేకుండా నీకింత కాలక్షేపం జరుగుతుందంటే నేనంత డబ్బు పెట్టి కలర్ టీవీ వీసీఆర్ కొనేవాడినే కాదు పదా అదేంటి ఈరోజు అరగంట ముందే వెళ్ళారు దారిలో చిన్న పని ఉంది నువ్వు పదా చెప్తాను పదా
ఎక్స్క్యూజ్ మీ సార్ చెప్పండి నమస్కారం అండి నా పేరు సుధీర్ ఇక్కడ జర్నలిస్ట్ భారత్ గారు అండి చూడండి థాంక్యూ అండి మన్మధరావు గారు ఏమండి మన్మధరావు గారు ఎవర్ని మిమ్మల్నేనండి చూడు నా పేరు మన్మధరావు గారు క్షమించండి మీ ఫేస్ కట్టు మీ మీస కట్టు చూసి మన్మధరావే అనుకున్నాను ఇంతకి సుధీర్ బాబు వచ్చింది మీకోసం కదా అదేనండి ఆ ప్లాస్టిక్ ఇండస్ట్రీ ప్రొప్రైటర్ గారు ఓ ఆయన భారత్ తో మాట్లాడడానికి వచ్చాడులే ఆహా నేను అప్పుడే అనుకున్నా అక్కడికే వచ్చుంటాడని ఎవరండి నా పేరు సుధీర్ అండి రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నాను రండి ఈ ఇంట్లో ఎంతకంటే ఫర్నిచర్ లేదు మీరు అడ్జస్ట్ అవ్వాలి కూర్చోండి థాంక్స్ అండి నేను చాలా దేవాలయాలకు వెళ్ళాను ఆ దేవాలయాలన్నీ ఎంత గొప్పగా కట్టినా దేవుడు ఉండే గర్భగుడిలో మాత్రం ఇంకా సమృద్ధిపాలే వాడుతున్నారు అంత మాత్రాన ఆ దేవుడి విలువ తగ్గి మీరు అనవసరంగా పెద్ద ఉపమానాలు చెప్తున్నారు అలా ఉపమానాలు చెప్పి పొగట్టడానికి నేనేమి భట్రాజును కాదండి సత్యం అంటే దైవంతో సమానం ప్రజలకు మీరు ఇంతకీ నేను అంత నిర్భయంగా చెప్పిన సత్యం ఏమిటో ఇవాల్టి పేపర్లో మీరు రాసిన ఆర్టికల్ చదివాను చదివాక మిమ్మల్ని అభినందించుకుంటూ ఇల్లు వెతుకుంటూ ఇంత దూరం వచ్చాను అఫ్ కోర్స్ మీరు రాసే ఆర్టికల్స్ అన్నీ చదువుతుంటాను ఎందుకంటే మీరు బయట పెడుతున్న రహస్యాలన్నీ నిజానికి చాలా వరకు జరుగుతున్నవే ఈ రహస్యాన్ని ఏ పేపరు ఎందుకు బయట పెట్టలేదో నాకు అర్థం కాలేదు ఆ విషయం మీద మీకు ఎంత ఆసక్తి ఉండడానికి కారణం నిజానికి నేను జర్నలిస్ట్ కావాలి అనగానే బిజినెస్ మ్యాన్ గా మార్చారు ఏంటమ్మా ఏం చేస్తున్నావు రావేరుకుంటున్నావా అవునండి ఎర్కో ఎర్కో అది సరే గాని ఉద్దేశన లారీ వెళ్ళి మోటార్ సైకిల్ ని ఉద్దేశన నష్టపోయేది ఏది మోటార్ సైకిలేగా ఇప్పుడు యాక్సిడెంట్ కూడా ఎందుకండి ఎందుకని మెల్లగడుగుతావేంటమ్మా దాని కారణం మనమే కానక్కర్లేదు ఎదుటివాడు కళ్ళు మూసుకుని గుద్దినా దెబ్బలు మనకే తగులుతాయి ఇంతకీ నువ్వు ఎవరి గురించి చెప్తున్నా ఇది నే చెప్తున్న మాట కదమ్మా పట్టుకుని నాచుని కొరికేశారు ఏమిటా విషయం మరేమి లేదమ్మా ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో మోటార్ సైకిల్ ఏమో మీ ఆయన లారీ ఏమో భారత మబ్బు పిడిచిన ఎండలే అంటే అంటే ఆ మధ్యన మొగుణ్ణి కొట్టి మొగ తాలకెక్కిన ఆడది అని పేపర్ మీ ఆయన వచ్చినట్టున్నాడు ముందెళ్ళి ఆయన సంగతి చూడండి అబ్బా బాబా వస్తున్నానండి వస్తానమ్మా మీరు ఆడవారేనా ఎంతో సాహసించి ఇంతమంది ఘరాణా మనుషుల నిజస్వరూపాలని బయట పెడుతున్నందుకు నేను మిమ్మల్ని ఎంత అభినందిస్తున్నాను మీకు జరగబోయే ప్రమాదం గురించి అంటే ఆ ఘరానా మనుషులంతా నాగపాములు మేడం అధికారులంతా వాళ్లకు పాలు పోసి పెంచుతున్నారు పోలీసులు వాళ్లకు గొడుగులు పడుతున్నారు అలాంటప్పుడు ఏం చేస్తారు నా ఉద్యోగం ఏం చేస్తారు అంతటితో ఊరుకోరు చంపేస్తారు అంతేగా వస్తుంది ఒకవేళ నాకు అలాంటి చావి రాసి పెట్టుంటే దాన్ని ఆపగలిగే శక్తి మనకు ఉంటుందంటారా నేను ఊహించిన దానికంటే మీరు చాలా ధైర్యవంతులు ఐ అప్రిషియేట్ యు అంటే సార్ కావాలన్నా నిర్భయంగా అడగొచ్చు వెళ్ళొస్తాను మేడం